ఆయన ఇష్టమైన పార్టీకి వేసుకున్నారు మాకు సంబంధం లేదు నేను నిన్ను మనసుతో చెప్తా ఉన్నా ఒక ఇంత ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఒక ఇరుకైన సంకుచితమైన రాజకీయ ఆలోచనతో కొందరిని డినే చేయడం అనేది తెలివి కల పని కాదు అధ్యక్ష అన్ని కుటుంబాలకు దీన్ని వర్తింప చేస్తాం ఓటప్పుడు ఆయన ఇష్టం బికాస్ డెమోక్రసీ వాళ్ళు ఇష్టం వాళ్ళు వీ డోంట్ అబ్జెక్ట్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అప్లేషన్ ఆర్ ఎనీ అప్లియేషన్ విక్రమార్క గారు చెప్పిందని నేను వెల్కమ్ చేస్తూ వంద శాతం మొన్ననే ఒక ఆయన నాతో అనుమతి ఆయన కోపానికి వచ్చిన అధ్యక్ష సార్ ఈ స్కీమ్ పెట్టుకున్న వాళ్ళు అందరూ కేసీఆర్ బొమ్మ పెట్టుకోరు ఇంట్లో అంటున్నారు అరే ఒక ఆయన కేసీఆర్ ఇష్టం ఉండదు అయ్యేవా అని కోపానికి వచ్చిన నేనే అదేం దిక్కుమాలని ఆలోచన ప్రేము నోళ్ళు పెట్టుకోరు ప్రేమి నోలు పెట్టుకోరు అటువంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దని కోపానికి వచ్చినా అధ్యక్ష అట్లాగే ఆయన వేరే ఒక పార్టీలోనే నెపంతోని మళ్ళీ ఆ కుటుంబాన్ని పేదరికంలో ఉంచడం అనేది తెలుగు కలపని కాదు అందువల్ల శాచురేషన్ మోడ్లో ఈ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఈ స్కీమ్ అందిస్తాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఫేజ్డ్ మేనర్ అధ్యక్ష కొన్ని కలిసి వస్తాయి సందర్భాలు చాలా చూసినాం రాజకీయాలు యూపీఏ గవర్నమెంట్ ఎరిపేటప్పుడు మేము ఐదుగురమే ఎమ్మెల్యే అధ్యక్ష జస్ట్ ఫైవ్ ఎమ్మెల్యే బట్ మా అవసరం ఉండే అక్కడ ఎంపీలం సారీ రేపు పొద్దున మనం శాసించే కేంద్రం రావచ్చు కేంద్ర ప్రభుత్వంలో మనకే పాత్ర రావచ్చు రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇప్పుడున్న కేంద్రమే ఒకరు మనం కనకరించవచ్చు మిత్రులు రఘునందన్ రావు గారు చెప్పినట్టు ప్రధానమంత్రిని ఎందుకు అడగమండి నాకు అర్థం కాదు మూడేడు కాకపోతే బారేడు దరఖాస్తు ఇస్తాం మేము వద్దంటామా దండం పెడతాం రెండు చేతుల తప్పకుండా ఇద్దాం సెంట్రల్ గవర్నమెంట్ అడిగినా అధ్యక్ష నేను ఆల్రెడీ అడిగినా వ్యక్తిగతంగా అడిగినా లెటర్ కూడా ఇచ్చినా ఒకవేళ కేంద్రం సహకరిస్తే ఇంకా సరఫ్ కావచ్చు ఇంకా స్పీడ్ కావచ్చు లేదు రేపు పొద్దున్న రాజకీయంగా రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్ తర్వాత మనం కలిసి వస్తే ఒకటే సంవత్సరం ఫైవ్ ల్యాక్ ఫ్యామిలీస్ తీసుకోవచ్చు సిచ్యువేషన్ దాన్ని బట్టి వీలైనంత వేగంగా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని అనుకుంటున్నాం అధ్యక్ష ఇంకో మాట నేను మనవి చేస్తా ఉన్నా చాలా స్పష్టంగా మిత్రులు బలాల గారు అన్నారు మైనార్టీస్ల పేదలున్నారు బీసీల పేదలున్నారు ఓసీల పేదలున్నారు అధ్యక్ష ఎస్టీలలో చాలా మంది పేదలున్నారు తప్పకుండా కవర్ చేయాల అన్ని వర్గాలను సమదృష్టితో చూసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష మేము చూస్తున్నాం మేము రుజువు చేసుకున్నాం ఇలా కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కమ్యూనిటీ హాల్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ గత డెబ్బై ఐదేళ్లలో దాన్ని మేము చేసి పెడతా ఉన్నాం అధ్యక్ష ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ ఈవెన్ బ్రాహ్మణ కమ్యూనిటీ కూడా అద్భుతంగా సంవత్సరానికి వంద కోట్లు ఇస్తూ వాళ్ళ సంక్షేమం చూస్తూ ఈ దేశముల్ని మొత్తం రాష్ట్రాలు నేర్చుకునే విధంగా బ్రాహ్మణ పరిషత్ నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష దగ్గర పడ్డది అట్లనే అందరికీ సామాజిక వర్గాల వారీగా ప్రతి ఒక్కరికి అద్భుతమైన భూమి ఇచ్చినాం ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తా ఉన్నాం ఎస్ ఇట్ ఈస్ అండర్ వే ఎనీ వన్ కెన్ గో అండ్ సీ వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చినాం గతంలో ఎవరు పట్టుచుకోలే దరఖాస్తులు పెట్టినా దండాలు పెట్టినా అవి అట్లే ఉన్నాయి తప్ప కాలే బట్ ఈరోజు జరుగుతా ఉంది అట్లనే మేము అందరి సంక్షేమం చూసినాం అధ్యక్ష రాష్ట్రంలో ఉండే ప్రతి వాళ్ళకి చేసినాం అధ్యక్ష ఈ దేశం మొత్తంలో కరోనా వల్ల సంభవించిన ఆర్థిక దుస్థితిలో ఏ ఒక్క రాష్ట్రం కూడా అడ్వకేట్లకు డబ్బులు ఇవ్వలే కానీ ఇచ్చినాం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కోర్టులు బంద్ అయినాయి వాళ్ళ ఉపాధి పోయిందని